హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుభాష్. వెల్కమ్ టు స్టడీ మ్యాగజైన్. ఈ వీడియోలో అంతరిక్షంలోనే అతిపెద్ద టెలిస్కోప్ అయిన హబుల్ టెలిస్కోప్ గురించి, అలాగే నాసా ప్రయోగించబోయే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి తెలుసుకుందాం. బట్ బిఫోర్ బిగిన్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. 400 సంవత్సరాలకి పూర్వం ఖగోళాన్ని పరీక్షించడానికి ఎలాంటి పరికరాలు లేవు, కేవలం మానవ నేత్రంతోనే చూసేవారు. సూర్యగమనం ఆధారంగా ఏవేవో లెక్కలు వేసుకొని గ్రహాల గురించి, నక్షత్రాల గురించి మాట్లాడుకునేవారు. టెలిస్కోప్ అనే పరికరాన్ని కనిపెట్టిన తరువాత అంతరిక్షాన్ని చాలా దగ్గర నుండి చూసే అవకాశం లభించింది. అంతేకాకుండా ఎన్నో అద్భుత విషయాలు తెలుసుకునే అవకాశం లభించింది. ఈ టెలిస్కోప్ 17వ శతాబ్దం ప్రారంభంలో కానీ మానవునికి అందుబాటులోకి రాలేదు. అయితే టెలిస్కోప్ని కనిపెట్టింది ఎవరు అనేది ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ 1608లో ప్రస్తుతం నెదర్లాండ్గా పిలువబడుతున్న డచ్ దేశస్థుడు మరియు కంటి అద్దాలు తయారు చేసే హన్స్ లెపర్షి అనే వ్యక్తి మొదటిసారిగా టెలిస్కోప్ పేటెంట్ కోసం అప్లై చేయడం జరిగింది. అయితే కొందరు వ్యక్తులు ఆ ఆలోచన మాదే అంటూ ఆ ఐడియాని లెపర్షే దొంగిలించాడంటూ అతనిపై క్లెయిమ్ చేయడం జరిగింది. హన్స్ తయారు చేసిన టెలిస్కోప్పై ఎన్నో వాదనలు నడిచినప్పటికీ టెలిస్కోప్ని కనిపెట్టిన వ్యక్తిగా హన్స్ లెపర్షినే గుర్తించడం జరిగింది. అయితే టెలిస్కోప్ని అంతరిక్ష పరిశోధనకు ఉపయోగించిన మొదటి వ్యక్తి మరియు ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో. తన సహచరుడి ద్వారా హన్స్ లెపర్షి టెలిస్కోప్ గురించి తెలుసుకున్న గెలీలియో తానే స్వయంగా ఒక టెలిస్కోప్ని నిర్మించి తన ప్రయోగానికి అనుగుణంగా తీర్చిదిద్ది తన ప్రయోగశాల నుండి జూపిటర్ గ్రహాన్ని మరియు దాని కదలికల్ని స్పష్టంగా చూశానని చెప్పడం జరిగింది. ఆ తరువాత టెలిస్కోప్ని అభివృద్ధి చేసిన వారిలో జోహన్నస్ కెప్లర్, క్రిస్టియన్ హోయగస్, న్యూటన్ మరియు విలియం హర్చల్. అలా టెలిస్కోప్ దశల వారీగా అభివృద్ధి చేయబడుతూ పెరుగుతున్న టెక్నాలజీని జోడిస్తూ దాని సైజుని, పనితనాన్ని పెంచడం జరిగింది. 1960 వరకు భూమి మీద నుండే టెలిస్కోప్ ద్వారా అంతరిక్షాన్ని పరిశోధించేవారు. కానీ పగలు సూర్యుని వెలుతురు, రాత్రి వేళ లైట్ల వెలుతురు శాస్త్రవేత్తలకి అంతరాయంగా ఉండేది. దాంతో భూమి నుండి కొంత ఎత్తులో టెలిస్కోప్ని అమర్చితే బాగుంటుందని శాస్త్రవేత్తలు భావించారు. దానికి ఆచరణగా డిసెంబర్ 7, 1968లో మొదటిసారిగా వరల్డ్ స్పేస్ టెలిస్కోప్ని అంతరిక్షంలో అమర్చడం జరిగింది. అదే OAO-2, ఆర్బిటింగ్ అస్ట్రానమికల్ అబ్జర్వేటరీ. ఆ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష టెలిస్కోప్ల పరంపర కొనసాగుతూ వచ్చింది. తిరిగి 1990 ఏప్రిల్ 24న మరో భారీ స్పేస్ టెలిస్కోప్ని నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా ప్రయోగించడం జరిగింది. అదే హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఇది అంతరిక్షంలో ఏర్పాటు చేయబడిన అతి పెద్ద టెలిస్కోప్. ఇది 1 మైల్ దూరం నుండి మానవుని వెంట్రుకని కూడా స్పష్టంగా చూడగలదు. ఇప్పటి వరకు దాదాపుగా 14 లక్షల పరిశీలనలు చేసింది. ఎన్నో వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలను, నక్షత్రాలను, గ్రహాలను పరిశీలించింది. ఖగోళ పరిభాషలో నక్షత్రాల మధ్య దూరాన్ని కాంతి సంవత్సరం లేదా లైట్ ఇయర్గా పిలుస్తారు. కాంతి 1 సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. అంటే ఎన్ని కోట్ల కిలోమీటర్లో మీరు అర్థం చేసుకోవచ్చు. హబుల్ టెలిస్కోప్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విషయాలను తన తీసిన ఫోటోల ద్వారా అందించింది. హబుల్ టెలిస్కోప్ ద్వారా ఈ విశ్వం వయస్సు 13.8 బిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా నిర్ధారించడం జరిగింది. అలాగే ఈ విశ్వం విస్తరిస్తూ తన సైజును పెంచుకుంటుందని కూడా హబుల్ ద్వారా నిరూపించబడింది. ప్లూటో అవతల ఉన్న 10th ప్లానెట్ ఎక్సెన కూడా హబుల్ని కనిపెట్టగలిగింది. జూపిటర్ గ్రహాన్ని తన అసలైన రంగులతో ఫోటో తీయగలిగింది. ప్రతి గెలాక్సీ మధ్యలో ఒక బ్లాక్ హోల్ ఉంటుందని హబుల్ ద్వారానే తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికీ తన అద్భుతమైన సేవల్ని అందిస్తున్న హబుల్ ఈ మధ్యనే 2020 ఏప్రిల్ 24న 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది మరో సంవత్సరాలు సేవలు అందించగలదు. కానీ ఇప్పటికే
నాసా అభివృద్ధి చేసిన నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు కెనడా స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా తయారు చేసిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని సిద్ధం చేసింది. ఇది హబుల్ కన్నా అత్యంత శక్తివంతంగా పనిచేసే అత్యాధునికమైన టెలిస్కోప్. హబుల్ చూడలేని పరారుణ కాంతివంతమైన వస్తువులపై దృష్టి పెడుతుంది. హబుల్ చర్చకెళ్ళలేని ప్రదేశాలకు వెళ్ళి ఆ ప్రదేశాలని మనకు స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తుంది ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్. మరోలా చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ అనంతరం ఏర్పడిన మొదటి గెలాక్సీని అన్వేషించడమే జేమ్స్ వెబ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇక్కడ హబుల్కి జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి మధ్య ఉన్న ప్రత్యేకతలు ఒకసారి చూద్దాం. హబుల్ టెలిస్కోప్ పొడవు 43.5 feet, అంటే 13.2 meters. ఇది ఒక పొడవైన ట్రక్ పరిమాణంతో ఉంటుంది సైజ్. అలాగే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ విషయానికి వస్తే 69.5 feet, అంటే 22 meters పొడవు ఉంటుంది. అంటే ఇది ఒక 737 aircraft అంత పరిమాణంలో ఉంటుంది. అలాగే హబుల్ మిర్రర్ డయామీటర్కి వస్తే 2.4 meters. అదే జేమ్స్ వెబ్ విషయానికి వస్తే మిర్రర్ డయామీటర్ 6.5 meters, అంటే 6.5 meters ఉంటుంది. అంటే ఇది హబుల్ కంటే కూడా జేమ్స్ వెబ్ మిర్రర్ అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. హబుల్ని భూకక్షలో అమర్చడం జరిగింది. అంటే భూమి నుండి దాదాపు 547 kilometers ఎత్తులో హబుల్ని అమర్చడం జరిగింది. అదే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ విషయానికి వస్తే సన్ ఎర్త్ గ్రావిటేషన్, అంటే సూర్యుడు మరియు భూమి గ్రావిటేషన్ సమానంగా ఉన్న కక్షలో అమర్చడం జరుగుతుంది. దీనినే L2 Lagrange అంటారు. అంటే భూమి నుండి దాదాపు 1.5 million kilometers ఎత్తులో అమరుస్తారు. అంటే దాదాపు 1,500,000 kilometers ఎత్తులో దీన్ని అమర్చడం జరుగుతుంది. ఇది భూమికి ఒకవైపు ఉంటూ సూర్యుని వేడి పడకుండా తిరుగుతూ భూమితో పాటు తిరుగుతూ ఇది అంతరిక్షాన్ని పరిశీలిస్తూ ఉంటుంది. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోపు అంతరిక్షాన్ని మరో కొత్త కోణంలో చూపిస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అలాగే మనము కూడా అంతరిక్షంలోని ఏదో ఎంతో కొంత రహస్యాన్ని మనకి ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మనకి తెలియజేస్తుందని మనము నమ్ముదాం.